నమస్తే యోగాభిమానులకు శుభోదయం. యోగాభి శంకరయ్యకు స్వాగతం. ఈరోజు మనం డయాబెటీస్ గురించి చెప్పుకుందాం. డయాబెటీస్ అనేటటువంటిది చాలా ముఖ్యంగా చాలామందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య. మన భారతదేశంలో ఎక్కువ మందిని ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉంది అంటే అది డయాబెటీసే, షుగర్ వ్యాధి. ఏమయ్యా ఇంత డల్గా కనబడుతున్నావు అని అంటే, అయ్యా షుగర్ అటాక్ అయింది అంటారు. షుగర్ అటాక్ అయితే డల్గా కావాల్సిన పని లేదండి. మన జీవన విధానంలో కొన్ని మార్పులు తీసుకురావడం, మన జీవన విధానంలో యోగాను చేర్చుకోవడం, మెడిటేషన్ చేర్చుకోవడం, ఓకే, కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, ప్రతిరోజు వ్యాయామాలు, ఎక్సర్సైజ్లు, తర్వాత ఇవి జాగ్రత్తగా మనం చేసినట్లయితే మనకు షుగర్ అనేటటువంటిది ఇబ్బంది పెట్టదు. షుగర్ అనేటటువంటిది మనల్ని ఏమీ చేయదు, మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి షుగర్ అంటే ఏంటి మరి అంటే, ప్యాంక్రియా అనేటటువంటి గ్లాండ్ ఉంటుంది, క్లోమ గ్రంథి అంటాం తెలుగులో, అది ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. సరైనటువంటి ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల రక్తంలో ఈ గ్లూకోజ్ అనేటటువంటిది సరిగా లేకపోవటం, సరైనంత మోతాదులో లేకపోవటం, లేదా ఎక్కువగా తక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ గ్లూకోజ్ని రెగ్యులేట్ చేసేటటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉందో, ఈ ఇన్సులిన్ అనేటటువంటిది సరైనంతగా విడుదల అయితేనే మనకి సరైనటువంటి విధంగా ఉంటుంది, లేకపోతే షుగర్ వ్యాధి వస్తుంది. షుగర్ రెండు రకాలుగా ఉంటుంది, టైప్ 1, టైప్ 2 అనేటటువంటిది. ఈ టైప్ అనేటటువంటిది ఎక్కువగా చిన్నపిల్లల్లో వచ్చేటటువంటిది, కౌమార దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండే వచ్చేటటువంటిది. ఓకే, ఈ ముఖ్యంగా రెండవది ఏంటంటే, ఇది ఈ టైప్ 1 అనేటటువంటిది ఏంటంటే, ఈ ఇన్సులిన్ అనేటటువంటి సరైన మోతాదులో మనకి ఉత్పత్తి కాకపోవడం వల్ల వచ్చేటటువంటిది టైప్ 1. రెండవ రకం ఏంటంటే, సరైనంతగా అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అయినా కూడా బాడీకి, మన శరీరానికి సరైన మోతాదులో అది ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నట్లయితే అది టైప్ 2 అంటాం. ఇది టైప్ 2 అనేటటువంటిది ఎక్కువగా మనల్ని వేధించేటటువంటి సమస్య. చాలామందికి టైప్ 2 అనేటటువంటిది డయాబెటీస్ వస్తూ ఉంటుంది. మన ప్రపంచంలో చూసినట్లయితే మన భారతదేశమే మొట్టమొదటి స్థానంలో ఉంది. ప్రపంచానికి డయాబెటీస్ క్యాపిటల్ సిటీ ఏది అంటే భారతదేశం, ఇండియా అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది నేను చెప్పేది కాదు, ఇది ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ వాళ్ళు చెప్పినటువంటి నివేదిక ప్రకారం మనది డయాబెటీస్కి సంబంధించి ముఖ్యంగా నంబర్ 1 స్థితిలో ఉంది అన్నమాట. మరి డయాబెటీస్ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఎక్కువగా ఇది కిడ్నీలను దెబ్బతీస్తుంది, ఓకే, మూత్రపిండాలను దెబ్బతీస్తుంది, అదేవిధంగా విజన్ దెబ్బతీస్తుంది, సైట్ అంటే మనకి దృష్టిని దెబ్బతీయడానికి ఇది బాగా దాని మీద యాక్టివేట్గా పనిచేస్తుంది, దృష్టి దెబ్బతింటుంది. అదేవిధంగా గుండె సమస్యలు వస్తాయి, బీపీ సమస్యలు వస్తాయి, ఇలా రకరకాల సమస్యలతో సతమతం అయ్యేటటువంటిది, రకరకాల సమస్యలతో ఇబ్బంది పెడుతుంది ఇది. కాబట్టి దీన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఓకే, కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి మరి? ప్రతిరోజు మనం నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి యోగ ఆసనాలు వేసినట్లయితే తప్పకుండా దీని నుండి మీకు ఉపశమనం కలుగుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా వీటిని ప్రతిరోజు చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చేద్దామా మరి? డన్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆసనాలు చేయబోతున్నాం. ఫస్ట్ మొట్టమొదటగా పశ్చిమోత్తానాసనం చేయాలి. ఇలా రెండు కాళ్ళు కలిపి ఉంచాలి, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ, రెండు చేతుల్ని పైకి లేపండి. ఇలా లేపి కొంచెం శ్వాస తీసుకుంటూ వెనక్కి వంగి ముందుకు ఇలా శ్వాస వదులుతూ ఇలా ఎంత వీలైతే అంతే మీకు ముందుకు వంగండి ఇలా. ఓకే, ఇప్పుడు పొట్టలో మీకు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి గమనించండి. ఇక కొంచెంసేపు అయిన తర్వాత ఇలాగే ఉండాలి. ఇక 30 to 45 seconds మీరు ఇలా మెయింటైన్ చేసిన తర్వాత నెమ్మదిగా లేవాలి, నెమ్మదిగా రిలీజ్ చేయాలి. ఓకే ఓకే, మోకాళ్ళ బండి లేదు. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదిలి తీసుకుంటూ ఇలా రెండు చేతులు కిందకి దించండి. ఇది పశ్చిమోత్తాసనం. ఇది పొట్టులో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేసి మనకు సరిపోయినంతగా ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు రెండవది ఏంటంటే అర్ధ మత్స్యేంద్రాసనం. చూడండి, ఈ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి, కుడి కాళ్ళని ఫోల్డ్ చేసేసి ఎడమ తోడి తీర్తి దగ్గర తీసుకోండి. ఇప్పుడు ఎడమ చేతిని ఇటువైపు తీసుకొని కుడి చేతిని పైకి లేపండి. ఇలా చూడండి, ఇలా చూసేసి
ఇప్పుడు ఎడమ భుజం నుంచి వెనక్కి చూస్తున్నాం చూడండి, పొట్ట అంతా వడిపెట్టబడింది, ట్విస్ట్ అయింది చూడండి, గమనించండి. పొట్ట వడిపెట్టబడింది అంటే ప్యాంక్రియాస్ గ్రంథి ఉంటుంది కదా, క్లోమ గ్రంథి, అది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఇలా 30 to 45 seconds ఇలా ఉన్న తర్వాత నెమ్మదిగా ముందుకు చూడండి. శ్వాస తీసుకుంటూ చేతిని రిలీజ్ చేయండి, నెమ్మదిగా 1 by 1 కాళ్ళు రిలీజ్ చేయండి. ఓకే, ఇది ఇటువైపు కూడా వేయాలి, తెలిసిందే కదా. ఇప్పుడు ఈ కాలు మలిచేసి ఈ చేసి ఇలా ఉంచాలి. ఉంచేసి కుడి చేతిని ఇలా వెనక్కి తీసుకోండి, ఎడమ చేతిని శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇలా తీసుకోండి. ఇలా ఉంచేసి ఇట్లా పొట్టను కొంచెం అడ్జస్ట్ చేస్తూ మీరు ఇట్లా ఇలా వెనక్కి చూడాలి. కంప్లీట్గా కుడి భుజం నుంచి వెనక్కి చూస్తున్నాం చూడండి. ఈ చేతిని ఇలా ఒత్తి పట్టి ఉంచాలి, నెట్టాలి, ఇలా చూడాలి. ఓకే, పొట్టంతా వడిబెట్టబడింది, ట్విస్ట్ అయింది గమనించండి. కడుపులో వైబ్రేషన్స్ గమనించండి, మీకు ఆ వైబ్రేషన్స్ వల్ల క్లోమ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది సరిపోయేంతగా. అప్పుడు డయాబెటీస్ అనేటటువంటిది కంట్రోల్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెమ్మదిగా ముందుకు చూడండి, చేతులు రిలీజ్ చేయండి. నెక్స్ట్ 1 by 1 కాలు రిలీజ్ చేయండి. రైట్, ఇది తర్వాత మండుకాసన్. ఇలా రెండు కాళ్ళ మధ్య కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత రెండు పిడికిలు బిగించేసి ఇలా ఇటువైపు తీసుకొని శ్వాస తీసుకుంటూ వెనక్కి ఇలా తీసుకొని ఇలా ముందుకు. ఓకే, ఇలా రెండు పిడికిళ్ళు మీకు పొట్టలు బాగా ట్విస్ట్ చేస్తూ ఉంటాయి, వైబ్రేట్ చేస్తూ ఉంటాయి చూడండి. దానివల్ల క్లోమ గ్రంథి కొంచెం యాక్టివేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇలా 30 to 45 seconds మీరు ఉన్న తర్వాత నెమ్మదిగా ఇలా పైకి లేచి రిలీజ్ చేయండి. రైట్, ఇది తర్వాత పొట్టపై పడుకొని చేసేటటువంటి ఒకటి ఆసనం, ధనురాసనం. ఇలా మీరు బోర్లా పడుకొని మీ రెండు కాళ్ళను ఇలా యాంకిల్ దగ్గర పట్టుకొని ఇలా పైకి లేవండి. ఓకే, ఇక స్థిరంగా ఉండాలి, పొట్టపై బ్యాలెన్స్ చేయండి మీరు. ఓకే, ఇలా 30 to 45 seconds మీరు ఉన్న తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయాలి. ఓకే, ఇలా. ఓకే, రిలీజ్ చేసిన తర్వాత మీరు మకరాసనంలో కొంచెం రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత నెమ్మదిగా కుడివైపు తిరిగి నెమ్మదిగా రెండు చేతుల సహాయంతో పైకి లేవండి. రైట్, తర్వాత మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. మెడిటేషన్ అంటే ఏమీ లేదు, జనరల్గా మీరు హాయిగా మీరు ఒక ఆసనంలో కూర్చొని, సుఖాసనంలోనున్నాను నేను ఇప్పుడు, కూర్చొని హాయిగా రెండు చేతులు ఒక చేతి మీద ఒక చేతిని ఆనించేసి హాయిగా ఇలా మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. అంతే, శ్వాస తీసుకుంటున్నాం నిండుగా, అలా శ్వాసను వదులుతున్నాం నెమ్మదిగా. శ్వాస నెమ్మదిగా తీసుకుంటున్నాం, నెమ్మదిగా వదులుతున్నాం. ఇలా డైలీ మీరు మీ ఏజ్ ఎంత ఉందో అంత చేయండి. ఒక ఏజ్ 25 అనుకోండి, 25 minutes చేయండి. అలా మెడిటేషన్ రోజు చేయండి, ప్రతిరోజు మార్నింగ్ అవర్స్లో ఇలా చేయండి. మీకు మంచి స్వస్థత లభిస్తుంది, డయాబెటీస్ నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఓకే, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. నమస్తే, సర్వేజన సుఖినో భవంతు.